ట్రైలర్ లాంచ్ ఇచ్చేసిన సుకుమార్ గారికి, అల్లు అరవింద్ గారికి మా కృతజ్ఞతలు. సార్, ఈ సినిమా ప్రతిసారి ఒక దర్శకుడు ఒక ఎలాంటి కథ అని రాసుకోవచ్చు, నేను కావచ్చు, సంకల్ప్ కావచ్చు, సుకుమార్ అన్న గారు కావచ్చు, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు చివరికి. బట్ ఈ కథని ముందుకు తీసుకెళ్ళటానికి మెయిన్ ఓకే నేను చేస్తానంటూ ఆ హీరో వచ్చి ఒప్పుకునేదాకా ఆ సినిమా బయటికి రాదు. అలా రాని సినిమాలు రాని కథలు కొన్ని వందలు ఉండుంటాయి బేసికల్గా. సో ఈ కథని సంకల్ప్ చెప్పిన ఐడియాని నమ్మి రాజీవ్ రెడ్డితోటి నాతోటి సినిమా చేయడానికి ఒప్పుకున్న వరుణ్ తేజ్కి ఈ సినిమా సక్సెస్కున్న అగ్రతాంబులం అంతా తనకు మాత్రమే దక్కిద్ది. కరెక్ట్గా సంవత్సరం క్రితం డిసెంబర్లో సంకల్పం నేను బాంబేలో షూట్ చేసినప్పుడు రాజీవ్ ఫోన్ చేశారు ఈ కథ విను అని. ఆయన కథ చెప్పినప్పుడు ప్రతి సీన్ స్టోరీ బోర్డ్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్ నరేషన్. తర్వాత నేను మొదటి కాపీ చూసినప్పుడు, ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నా పేరు ఈ సినిమాలో అసోసియేట్ అవుతున్నందుకు. నేను ఈ సినిమా ఫాలో అప్లో ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ వరుణ్ తేజ్ కథ ఒప్పుకున్నందుకు, ఇలాంటి కథ తీసిన సంకల్ప్ అండ్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉన్న ప్రతిక్షణం, తనే చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు తనే చీఫ్ అయిన రాజీవ్ రెడ్డి, ద ఫోర్త్ పర్సన్ ఈరోజు ఇక్కడ లేరు, ఆయన డిఐ చేస్తున్నారు విఎస్ జ్ఞానశేఖర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్, తను కంచి ఆయనే చేశారు, నాతో గౌతమ్ పుత్ర చేశారు. సో అండ్ ప్రశాంత్ విహారీ మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళు మిక్సింగ్లో అక్కడ ఉన్నారు. అండ్ రామకృష్ణ గారు, మోనిక్ గారు, మీ వర్క్ చూసిన తర్వాత సెట్లోకి వెళ్ళిన ప్రతిసారి ఒక అంతరిక్షంలో విహరిస్తున్నట్టుందన్నమాట. ఆ సూట్స్ దగ్గర నుంచి ఇది ఎంత చెప్పినా కూడా మనం ఊహకందనంత డీటెయిలింగ్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమాని ఇంత దాకా తీసుకురావడానికి ఆ సంకల్ప ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే రాజీవ్ ఒక సహాయ సహకారాలు, అట్ ద సేమ్ టైం వరుణ్ యొక్క నమ్మకం ముందు నడిపించింది. సో అగైన్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫిల్మ్స్ లైక్ కంచే అండ్ అంతరిక్షం. బేసికల్ ఇలాంటి హీరోలు, ఇలాంటి హీరోలు ఒప్పుకుంటే ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. సో ఎంతమంది దర్శకులున్నా నిర్మాతలు ఉన్నా సరే హీరోలు ఒప్పుకుంటే ఇలాంటి ఇంకా గొప్ప సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ అదితి ఫ్యాబులస్ ఇన్ ద మూవీ, బేసికలీ చాలా గొప్పగా చేశావు. లావణ్య చాలా 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 ఒక సర్టిల్ పర్ఫార్మెన్స్, ఆ సీక్వెన్స్ మొత్తం ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ బేసికలీ. అండ్ యూఆర్ లుకింగ్ గార్జియస్ ఇన్ ద మూవీ. అండ్ రాజా అండ్ సత్య, మీ క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు, మీ సత్య ఎస్పెషల్లీ, మీవి, మీ ఇద్దరు చాలా గొప్పగా చేశారు. అండ్ ఈ సినిమాలో సిరివన్ సీతారాం శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు పాటలు రాశారు. బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, త్వరలో మీ ముందుకు వస్తాయి. సో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి ఒక తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఈ సినిమా కూడా దోహదపడుతుందని ఆశిస్తూ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున థ్యాంక్ యూ సో మచ్.